80లో చెన్నై వెళ్ళి భాష రాక పారిపోయొచ్చి, ఆ తర్వాత 90లో ఇక్కడ ఇండస్ట్రీ రావడం వల్ల ఏదో ఆర్టిస్ట్ అయిపోదామని చెప్పేసి ఎగేసుకుని ఎర్రబస్ ఎక్కి వచ్చేసాను. తీరా చూస్తే అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాలు అప్పుడు లేవు. అదే ఎన్టీ రామారావు, అదే నాగేశ్వరరావు, ఇక ఆ రేంజ్లో ఇక్కడ నడిచేది. ఫిలిం నగర్లో ఒక ఆఫీస్ ఉంటే, ఏ శ్రీనగర్ కాలనీలో ఒక ఆఫీస్ ఉండేది. క్యూలో ఒక 1000 మంది ఉండేవాళ్ళు. ఆ టైంలో ఆర్టిస్ట్గా సక్సెస్ అవ్వడం పక్కన పెడితే బతకడమే భారమైపోయి, ఇదే కృష్ణనగర్ సెంటర్లో ఎన్నో రోజులు వస్తువులు పండుకున్న రోజులు ఉన్నాయి. మరి బతకడం కోసం అమ్మ దొరసాని కాదు, అయ్యా జమీందారు కాదు, ఒక మామూలు పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడిని నిజామాబాద్ జిల్లాలో. అక్కడి నుంచి వచ్చి ఇంటికి వెళ్ళలేక, ఇక్కడ ఉండలేక, తిండికి లేక, ఏం చేయాలనుకునే సమయంలో మరి అప్పుడు తెలిసింది, ఒక భూతల్ని నమ్ముకొని రియల్ ఎస్టేట్ అనేది ఒక ప్లాట్ అమ్మితే అందరికీ అవసరం కాబట్టి ఇల్లు, నాలుగు డబ్బులు మనకు వస్తాయి పెట్టుబడి లేకుండా అని చెప్పి ఒక హైటెక్ సిటీ అనేటువంటి ఒక అడవి మీద పడి అక్కడ ఒక 500 రూపాయలు 600 రూపాయలు గజమల అమ్మడం మొదలుపెట్టి, అక్కడ వచ్చినటువంటి డబ్బులతో మరి ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి మోజుతో మళ్ళీ ఒక 2 లక్షలు 3 లక్షలు కూడబెట్టుకోవడం, ఎవరో సినిమా ఆగిపోయిందంటే ఏదో కోప్రొడ్యూసర్గా చేస్తారు, నీ పేరేస్తారు అంటే మళ్ళీ వాళ్ళకి ఇచ్చి ఆ సినిమాలు కూడా రిలీజ్ అవ్వక దాదాపు ఒక 200 సినిమాలు ప్రస్తుత ల్యాబ్లో ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ స్వతహాగా ఇంకో కొంత డబ్బులు మళ్ళీ భూమిలో సంపాదించి ధనుష్తోటి ప్రేమించే నిన్నే సినిమా చేశా. ఆ తర్వాత మంగతాయి టిఫిన్ సెంటర్ చేశాను. ఇలా సినిమాలు చేసుకుంటూ అక్కడ రియల్ ఎస్టేట్లో ఒకవేళ ఒక విధంగా అక్కడ స్థిరపడుతూ మరి ఈరోజు అంచెలంచెలుగా వెదిగి ఒక మార్కెటింగ్ రంగం నుంచి సొంత సంస్థ స్థాయికి ఎదిగాను. మీ అందరి బ్లెస్సింగ్స్. ముక్కుసూటిగా జెన్యున్గా ఎలా ఉండాలో నేను భరద్వాజా తగ్గించి నేర్చుకున్నా లాస్ట్ ఈ 30 ఇయర్స్ నుంచి. అలాగే నాకన్నా సీనియర్ మా బాలాజీ, బాలాజీకి ఎందుకంటే మేము ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యేటికి తను మంచి స్థితిలో ఉన్నాడు, తనకు రెండు కూడా చాలా సంతోషంగా ఉంది. కాకతాళీయం కావచ్చేమో కానీ నేను అక్కడ జనరల్ సెక్రటరీగా ఉంటాం, ఇక్కడ మా విజయ్ యాదవ్ జనరల్ సెక్రటరీగా ఉంటాం, మేము ఇద్దరు ఒకటే క్లాస్మేట్స్, బెంచ్మేట్స్ అవడం కూడా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ నా జూనియర్ వినోద్ బాల ప్రెసిడెంట్, అక్కడ నా సీనియర్ రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ అవటం, అలాగే మా రామ్ జగన్ ఇక్కడ మంచి పోస్టులో ఉంటాం, ప్రజలకి లేని కళాకారులకి చాలా మంచి చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆగస్ట్ 15 మనకి స్వాతంత్రం వచ్చింది, అలాగే ఈ ఆగస్ట్ 15 మన తెలుగు టీవీ నటులకి స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే పరభాషా నటుల్ని మనం ఎంకరేజ్ చేయొద్దు. ఒక మాట మీద ఉందాం, నేను 10 సీరియల్ ప్రొడ్యూస్ చేశాను, దేంట్లో కూడా ఈవెన్ చిన్న క్యారెక్టర్ కూడా వేరే ఆర్టిస్ట్ని తీసుకోవాలేదు, ఇప్పుడు మన ఆర్టిస్టులే తీసుకున్నా, ఇక ముందు చేసినా కూడా మన ఆర్టిస్టులతోనే చేస్తాను. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం మన టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ బాడీకి వచ్చి ఫ్రీగా భోంచేసి వెళ్ళటం వరకే నాకు తెలుసు, మిగిలిన తెలియదు. 2 గవర్నమెంట్లు వచ్చినాయి ఇప్పుడు, సో 2 స్టేట్స్ అయినాయి తెలుగు రాష్ట్రం. సీరియళ్ళు ఇంకా పెరుగుతాయి, ఛానళ్ళు ఇంకా పెరుగుతాయి, అక్కడ వర్క్ ఉంటుంది, ఇక్కడ వర్క్ ఉంటుంది. సో ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా అక్కడ ఇక్కడ యాక్టివ్గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది త్వరలో. సో అక్కడ ఇక్కడ స్థలాలు కూడా ఇస్తారు గవర్నమెంట్లో 2, సో అందరూ రెడీగా ఉండండి స్థలాల కోసం. అక్కడ తీసుకోండి, ఇక్కడ తీసుకోండి, ఎక్కడో ఎక్కడోళ్ళు అక్కడ ఉండి అంతలే అట్లా మోసాలు చేయొద్దు, అక్కడ ఇక్కడ తీసుకుని మోసాలు చేయొద్దు. ఎక్కడోళ్ళు అక్కడ ఉండి అక్కడ ఎక్కడ వాళ్ళు ఇంకోళ్ళు ఇందాక చెప్పినట్టు బయట వాళ్ళు రాకుండా మనమే డెవలప్ అవుదాం, మనం పెరుగుదాం, మన మనలో టాలెంట్ చూపించుకుందాం. మన దగ్గర టాలెంట్ లేక కాదు, ఏదో ఎక్కడో కొంచెం మన దగ్గర కొంచెం ఆత్మవిశ్వాసం తక్కువ అనుకుంటాం మన వాళ్ళకి, అందుకని ధైర్యంగా ముందుకు రారు, ముందుకు వచ్చి చేస్తే డెఫినెట్గా ఉంటారు. మేము మొదట్లో టీవీల్లో చూసినప్పుడు అసలు మనిషి దొరకడం కష్టమయ్యేది, వాళ్ళు 100ల వేలల్లో ఆర్టిస్టులు వచ్చేసారంటే చాలా పెరిగింది. ఇంకా ఇంకా కావాలి, ఇంకా చాలా ఇంకా చాలా టాలెంట్ కావాల్సిన పరిస్థితి ఉంది టీవీ దీనికి. సో ఐ హోప్ ఇది ఇంకా ప్రవర్ధమానం అవుతుంది, 2 స్టేట్స్కి పనికొస్తుంది, తెలుగు సినిమాలకి, తెలుగు టీవీలకి, సినిమాలకు కూడా మీరంతా సహకరిస్తారని ఆశిస్తూ సెలవు.